గుళ్ళో గంట కొడితే పుణ్యం వస్తుంది, వినోదం గంట కొడితే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సబ్స్క్రైబ్ టు వినోదం ఛానల్. వచ్చి 10 నిమిషాలు అవుతుంది, ఏదో మాట్లాడాలను. నీకు తెలుసు కదా నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నానని. అవును, అయితే వచ్చిన సంబంధాల్లో జాతకాలు కలిసిన 4-5 ప్రొఫైల్స్ చూపించారు షార్ట్ లిస్ట్ చేయమని. వాటిలో బెస్ట్ ఒకటి సెలెక్ట్ చేయాలంట. ఎలా సెలెక్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఐమ్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజన్ దేనికి? ఆ ప్రొఫైల్స్ అన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వే, వాటిలో బెస్ట్ ఎట్లా సెలెక్ట్ చేయనో నాకు అర్థమైతే లేదు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయే కదా, ఏమైనా హెల్ప్ చేస్తావేమో అని అడిగిన. ఓ అంతేనా? చాలా సింపుల్, నాకు ఒక్కొక్కరి ప్రొఫైల్ గురించి చెప్పు. ఫస్ట్ ప్రొఫైల్ మేనేజర్ అంట. మేనేజరా? వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? అఆలు రావు కానీ అగ్రతాంబులం నాకే కావాలంటారు. ప్రతి క్షణం బిజీ ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు తెలుసా. 1 కిలో బియ్యం తెచ్చి ఊరందరికి వండి పెట్టమంటాడు. మటన్ తెచ్చి చికెన్ 65 చేసి ఇమ్మనే రకం. అలా ఎలా సాధ్యం అని నువ్వు అన్నావు అనుకో, డే అండ్ నైట్ కష్టపడు, కావాలంటే క్యాబ్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తా అని చెప్తారు. అమ్మో చాలా డేంజర్, ఇది రిజెక్టెడ్. నెక్స్ట్ ప్రొఫైల్ టెస్ట్ ఇంజనీర్ అంట. వీడు ముందు వాడి కన్నా చాలా డేంజర్. నువ్వు ఎంత పని చేసినా ఎంత మంచిగా చేసినా అన్ని తప్పులే వెతికి చూపిస్తాడు. నువ్వు వీడికి సర్ప్రైజ్ ఇద్దామని 10 వెరైటీలు చేసినా ఉప్పు లేదని, కారం లేదని, సరిగా వేగలేదని 1000 తప్పులు తీస్తాడు. స్క్రీన్ షాట్స్ తీసి మరీ సాక్ష్యాలతో సహా నీ ముందు పెడతాడు నీ తప్పులని. ఆ తప్పులు చూసి నేనేనా ఇది చేసింది, ఈ తప్పులని నావేనా అని నీ మీద నీకే డౌట్ వచ్చేలాగా చేస్తాడు. నెక్స్ట్ ప్రొఫైల్ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఇంజనీర్ అంట. పర్ఫార్మెన్స్ టెస్ట్ ఇంజనీర్ వీడు ఇంకో ఆనిముత్యం. వీడికి ఏ పనైనా చిట్కెలో అయిపోవాలి, లేదంటే దే తడి పొచ్చమగుడే. నువ్వు 10 నిమిషాల్లో కాఫీ తెచ్చావనుకో, కాఫీ తేడానికి 10 నిమిషాలు ఎందుకు పట్టింది, 2 నిమిషాల్లో అయిపోవాలి కదా అంటాడు. నువ్వు తెచ్చింది ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ కాదు అని చెప్పినా సరే పట్టించుకోడు. కాఫీకి 10 నిమిషాలే ఇవ్వనోడు. నువ్వు మేకప్ వేసుకోవడానికి ఏం టైం ఇస్తాడు చెప్పు. అయ్యయ్యో, అందరు ఇలా ఉన్నారేంటి? అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని పెళ్లి చేసుకోవద్దంటున్నావా? చేసుకోవద్దని ఎవరన్నారు? హాయిగా చేసుకోవచ్చు. ఎట్లా? హౌ? సాఫ్ట్వేర్లో అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఒక తోప్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకి భూదేవి అంత సహనం, ఆకాశం అంత విశాల హృదయం ఉంటుంది. అయితే వాళ్ళ గురించి ఇంకొంచెం చెప్పవా? అసలు సాఫ్ట్వేర్ ప్రపంచంలో మొదటి స్థానం వాళ్ళదే. బాహుబలిలో ప్రభాస్ లాగా, కేజీఎఫ్ లో యష్ లాగా, పుష్పలో అల్లు అర్జున్ లాగా, ఐటీలో అందరూ వాళ్ళకి సలాం కొట్టాల్సిందే. వాళ్ళే సాఫ్ట్వేర్ డెవలపర్స్. అవసరం అసలు పేరుకి దోపే కానీ వీళ్ళకి ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో అన్న డిఫరెన్స్ తెలీదు. ఇచ్చిన ప్రతి పని చేసుకుంటూ పోతారంతే. పాపం వీళ్ళను పెళ్లి చేసుకుంటే నువ్వు చేయాల్సింది ఏమీ పెద్దగా ఉండదు, అన్ని వాళ్ళే చేసి పెడతారు. కాకపోతే వాళ్ళు చేసిన ప్రతి పనికి ఒక అప్రిసియేషన్ మాత్రం ఇవ్వాలి. ఒకవేళ నీకు కోపం వచ్చి నువ్వు వాళ్ళని కొట్టినా తిట్టినా ఒక చిన్న సారీ చెప్పి మీరు చాలా మంచివారు అని ఒక చిన్న మాట చెప్పి చూడు, అంతా మర్చిపోయి తగ్గేదే లే అని చెలరేగిపోతారంతే. భక్తి అన్నంలో చేరి ప్రసాదం అయినట్టు పొగడ్తలు వీళ్ళో చేరి పుణ్యపురుషులు అవుతారు. సూపర్ అసలు, ఇదే కదా నేను కోరుకుంటుంది. నేనే కాదు, ఇలాంటి హస్బెండ్ రావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.
ఇంకా ఆలస్యం ఎందుకు? సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెతుకుదాం. అబ్బా ఆ సిగ్గు చూడు, ఇది కదా క్లారిటీ అంటే. ఇంకా నీ పెళ్ళి అయిపోయినట్టు ఎప్పో. హాయ్ అండి, చూసారుగా మా వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కింద కమెంట్ బాక్స్లో మీ రివ్యూస్ రాయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు కూడా సాఫ్ట్వేర్ సంబంధాలు వస్తాయి. అవును సాయి, నువ్వు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా, నీదే డిపార్ట్మెంట్. వామ్మో, నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా.